మహాసముద్రం ట్రైలర్ రిలీజ్ డేట్ అలాగే ప్రభాస్ గారు నటిస్తున్న ప్రాజెక్ట్ కే షూటింగ్ అప్డేట్ హై ఫ్రెండ్స్ నేను మీ రెడ్డి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ మీరు వీడియో చూసే ముందు లైక్ కొట్టి చూడండి ఎందుకంటే మీరు లైక్ కొట్టడం వల్ల యూట్యూబ్ అనేది ఇంకో పది మందికి రికమెండేషన్ రూపంలో పంపుతుంది ముందుగా తెలుసుకుందాం మహాసముద్రం ట్రైలర్ రిలీజ్ డేట్ హార్ ఎక్స్ హండ్రెడ్ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్ బొమ్మరిల్లు సిద్ధార్థ్ హీరోలుగా నటిస్తున్న భారీ మల్టీస్టారర్ మహాసముద్రం మూవీ ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అనూయమైన స్క్రీన్ ప్లే ఆసక్తికరమైన మలుపులతో అజయ్ భూపతి ఈ చిత్రాన్ని రెడీ చేస్తున్నారని తెలుస్తుంది అయితే మహాసముద్రం చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ పద్నాలుగున ప్రపంచ వ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ చేయనున్నారు ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ జోరుగా సాగుతున్నాయి ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు రెండు పాటలు విశేష స్పందన తెచ్చుకున్నాయి ఈ క్రమంలో తాజాగా థియేట్రికల్ ట్రైలర్ ని అప్డేట్ ముందుకు తెచ్చిరు సెప్టెంబర్ ఇరవై మూడున ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు ఈ సందర్భంగా మహాసముద్రం చిత్రం నుంచి ఓ సరికొత్త పోస్టర్ ని వదిలిర్రు ఇందులో శర్వానంద్ మరియు సిద్ధార్థు మాస్ అండ్ యాక్షన్ అవతారాల్లో కనిపిస్తున్నారు ఇద్దరు యాక్షన్ కోసం రెడీ అవుతున్నారనే అభిప్రాయాన్ని కలిగిస్తున్నారు మరి ఇద్దరికి ఈ సినిమా ఎలాంటి గుర్తింపు తెచ్చిపెడుతుందో తెలియాలంటే దసరా పండుగ వరకు ఆగాల్సిందే ఫ్రెండ్స్ ప్రాజెక్ట్ కే సినిమా గురించి తెలుసుకునే ముందు నా ఛానల్ ని ఫస్ట్ టైం గనక విజిట్ చేసినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ నా ఛానల్ ద్వారా మరిన్ని వస్తుంటాయి ఇక ఇప్పుడు తెలుసుకుందాం ప్రాజెక్ట్ కే షూటింగ్ అప్డేట్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు మహానటి ఫిఎం నాగ్ అశ్విన్ కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే ప్రాజెక్ట్ కే అనే వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రాన్ని ఇటీవలే సెట్స్ మీదకి తీసుకెళ్లారు ఇందులో ప్రభాస్ గారికి జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొని నటిస్తుండగా బాలీవుడ్ సూపర్ స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ గారు కీలక పాత్ర పోషిస్తున్నారు వైజయంతి మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మాత అశ్విన్ దత్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు లేటెస్ట్ గా ఈ ప్యాన్ వరల్డ్ ప్రాజెక్టు కి సంబంధించిన షూటింగ్ వివరాలను అశ్విని దత్ వెల్లడించింది ఇప్పటికే అమితాబ్ బచ్చన్ గారితో పది రోజుల షూటింగ్ జరిపామని నవంబర్ నుంచి ప్రాజెక్టు కే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందని అశ్విని దత్ గారు నాన్ స్టాప్ గా పన్నెండు నుంచి పదమూడు నెలల పాటు నిర్విరామంగా చిత్రీకరణకు ప్లాన్ చేశామని ఇప్పటికే గ్రాఫిక్స్ వర్క్ కూడా స్టార్ట్ చేశామని నిర్మాత చెప్పిర్రు నవంబర్ లో మొదలయ్యే ఈ షెడ్యూల్లో ప్రభాస్ గారితో పాటు అమితాబ్ బచ్చన్ గారు అలాగే మిగతా ప్రధాన తారాగణమంతా పాల్గొంటారని అశ్విని దత్తు పేర్కొన్నాడు కాగా సైన్స్ ఫిక్షన్ సోషియో ఫాంటసీ జోనర్లో రూపొందుతున్న ప్రాజెక్టు కే చిత్రంలో స్టార్ కాస్టింగ్ టాప్ టెక్నీషియన్ భాగం కానున్నారు కాగా భారతీయ భాషలతో పాటు పలు విదేశీ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని మేకర్స్ ఇదివరకే ప్రకటించారు ఈ ప్రాజెక్టు కోసం దాదాపు ప్రభాస్ గారు రెండు వందల రోజులు కేటాయించారని తెలుస్తుంది బాహుబలి తర్వాత డార్లింగ్ ఎక్కువ రోజులు వర్క్ చేసే చిత్రం ఇదే అవుతుంది త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు వెల్లడించనున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ రెండు సినిమాలకు సంబంధించిన అప్డేట్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటాను ఒకవేళ నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కకున్న బిల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్లో పెట్టండి ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి వీడియో నచ్చితే లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కీప్ వాచింగ్ మూవీస్ ఫ్లాక్స్ కుకీస్ ఇన్ఫో ఛానల్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు నా పాత వీడియోల మీద ఒక లుక్ వేయండి థ్యాంక్